వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సందా యూట్యూబ్ ఛానల్. హెల్త్ ఎడ్యుకేషన్ నుంచి వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, మానవులకు సంబంధించి క్రింది వానిలో పోషకం కానిది ఏది? ఆప్షన్ ఏ ఖనిజ లవణాలు, ఆప్షన్ బి క్రొవ్వులు, ఆప్షన్ డి డైటరీ ఫైబర్, ఆప్షన్ డి సెల్యులోజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సెల్యులోజ్. మానవులకు సంబంధించి పోషకం కానిది సెల్యులోజ్. నెక్స్ట్ క్వశ్చన్, భోజన ప్రణాళిక అన్నది క్రింది వానిలో ఏ శాస్త్రానికి సంబంధించినది? ఆప్షన్ వన్ పోషణ శాస్త్రం, ఆప్షన్ టూ ఆహార శాస్త్రం, ఆప్షన్ సి జీవశాస్త్రం, ఆప్షన్ డి గ్యాస్ట్రో ఎంట్రాలజీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఆహార శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, సిపిఎఫ్ నిష్పత్తి 60:15:25 ఉన్నటువంటి ఆహారంను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ సంతులిత ఆహారం, ఆప్షన్ బి సంపూర్ణ ఆహారం, ఆప్షన్ సి చికిత్సపూరక ఆహారం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సంతులన ఆహారం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో స్థూల పోషకం కానిదేది? ఆప్షన్ ఏ మాంసకృతులు, ఆప్షన్ బి కార్బోహైడ్రేట్లు, ఆప్షన్ సి క్రొవ్వులు, ఆప్షన్ డి విటమిన్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి విటమిన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారంను తయారు చేసేటప్పుడు ఆహారనందు గల వచ్చే మార్పును అధ్యయనం చేసే శాస్త్రం? ఆప్షన్ ఏ ఫుడ్ సైన్స్, ఆప్షన్ బి న్యూట్రిషన్, ఆప్షన్ డి డైటెటిక్స్, ఆప్షన్ డి అబోవాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫుడ్ సైన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార సంకలనం అనగానేమి? ఆప్షన్ ఏ ఆహారం నందు కల్తీ చేసే పదార్థాలు, ఆప్షన్ బి ఆహారం నందు కలుషిత పదార్థాలు, ఆప్షన్ సి ఆహారం తగు ఆకారం ఇచ్చే పదార్థాలు, ఆప్షన్ డి బి మరియు సి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆహారం తగు ఆకారం ఇచ్చే పదార్థాలు. పులియబెట్టిన ఆహారంను గుర్తించండి. ఆప్షన్ ఏ ఇడ్లీ, ఆప్షన్ బి పూరి, ఆప్షన్ సి ఉప్మా, ఆప్షన్ డి ఉప్పుడి పిండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇడ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు వరి అనున్నది ఆప్షన్ ఏ ఇంటి వద్ద బలవర్ధకం చేసేవారి, ఆప్షన్ బి మిల్లింగ్ ప్రక్రియలో బలవర్ధకం చేసేవారి, ఆప్షన్ సి పారిశ్రామికంగా బలవర్ధకం చేసిన వారి, ఆప్షన్ డి జీవ బలవర్ధక వరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జీవ బలవర్ధక వరి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకార్యాత్మక ఆహారం అనగా ఆప్షన్ ఏ పోషకాహారం అందించడంతో పాటు దీర్ఘకాలంలో ఆరోగ్యం రక్షించేది, ఆప్షన్ బి చికిత్సపూర్వక ఆహారం, ఆప్షన్ సి ఉద్రవ సరిపడు ఆహారం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పోషకాలు అందించడంతో పాటు దీర్ఘకాలంలో ఆరోగ్యంలో రక్షించేది. ఆర్డీఏ అనే దాని అందు ఆర్ అనగా ఆప్షన్ ఏ రికమాండెడ్, ఆప్షన్ బి రేషనల్, ఆప్షన్ సి రిక్వైర్డ్, ఆప్షన్ డి రెమిడియల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రికమాండెడ్. నెక్స్ట్ క్వశ్చన్, మై ప్లేట్ ఫర్ ద డే నందు ఒక రోజుకు ఎన్ని క్యాలరీలు తీసుకోవాలని సూచించారు? ఆప్షన్ ఏ 2100, ఆప్షన్ బి 2400, ఆప్షన్ సి 2000, ఆప్షన్ డి 2350. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆప్షన్ సి 2000. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ స్టంటింగ్ లో వెయిట్ ఫర్ ఏజ్, ఆప్షన్ టూ వేస్టింగ్ లో వెయిట్ ఫర్ హైట్, ఆప్షన్ త్రీ అండర్ వెయిట్ లో వెయిట్ ఫర్ ఏజ్. ఆన్సర్ వచ్చేసి 1-2 మాత్రమే, ఆప్షన్ బి 2-3 మాత్రమే, ఆప్షన్ సి 3 మాత్రమే, ఆప్షన్ డి 1 మాత్రమే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీఎంఆర్ వారి 5 ప్రాథమిక ఆహార సమూహాల యందు మొదటి ఆహార సమూహమునకు సంబంధించినది ఏది? ఆప్షన్ ఏ ధాన్యాలు, ఆప్షన్ బి పప్పులు, ఆప్షన్ సి పాలు, ఆప్షన్ డి పండ్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ధాన్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ పిరమిడ్ అనే భావన మొదటగా ఏ దేశంలో అనుసరించారు? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి యూఎస్ఏ, ఆప్షన్ సి యూకే, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యూఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, మై ప్లేట్ ఫర్ ద డే అన్నది ఎందుకు సూచించారు? ఆప్షన్ వన్ ఆరోగ్యంను కాపాడేందుకు, ఆప్షన్ టూ కనిపించని ఆకలిని నివారించేందుకు, త్రీ వ్యాధుల నుండి రక్షణకు. ఆప్షన్ ఏ 1-2 సరైనవి, ఆప్షన్ బి బీసీలు సరైనవి, ఆప్షన్ సి ఏసీలు సరైనవి, ఆప్షన్ డి అన్నీ సరైనవి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, మై ప్లేట్ ఫర్ ద డే ప్రకారం ఎన్ని రకాల ఆహార పదార్థాలు భోజనం ఉండాలి? మై ప్లేట్ ఫర్ ద డే ప్రకారం ఎన్ని రకాల ఆహార పదార్థాలు భోజనం నందు ఉండాలి? ఆప్షన్ ఏ
7, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 8. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 8. నెక్స్ట్ క్వశ్చన్, మై పీరియడ్ ఫర్ ద డే ప్రకారం రోజుకు ఎన్ని గ్రాముల ప్రోటీన్లు తీసుకోవాలి? ఆప్షన్ ఏ 70, ఆప్షన్ బి 65, ఆప్షన్ సి 60, ఆప్షన్ డి 56. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 60. నెక్స్ట్ క్వశ్చన్, సెరియల్ అనే పదం ఏ పదం నుండి తీసుకోబడింది? ఆప్షన్ ఏ సెరెస్, ఆప్షన్ బి గ్రాస్, ఆప్షన్ సి సెరెన్, ఆప్షన్ డి సెరమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సెరెస్. నెక్స్ట్ క్వశ్చన్, ధాన్యాల యందు లభించని ప్రోటీన్ ఏది? ధాన్యాల యందు లభించని ప్రోటీన్ ఏది? ఆప్షన్ ఏ ఆల్బుమిన్, ఆప్షన్ బి ప్రోలామిన్, ఆప్షన్ సి లైసిన్, ఆప్షన్ డి గ్లూటెలిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లైసిన్. నెక్స్ట్ క్వశ్చన్, ధాన్యాల యందు అధికంగా ప్రోటీన్లను అందించేది ఏది? ఆప్షన్ ఏ ఓట్లు, ఆప్షన్ బి వరి, ఆప్షన్ సి గోధుమ, ఆప్షన్ డి జొన్న. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఓట్లు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో కార్బోహైడ్రేట్లు అధికంగా లభిస్తాయి? ఆప్షన్ ఏ పారాబాయిల్డ్ రైస్, ఆప్షన్ బి స్టీమ్ రైస్, ఆప్షన్ సి హ్యాండ్ పౌండ్ రైస్, ఆప్షన్ డి రా రైస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పారాబాయిల్డ్ రైస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వేని యందు కాల్షియం అధికంగా లభిస్తుంది? ఆప్షన్ ఏ రాగులు, ఆప్షన్ బి ఓట్లు, ఆప్షన్ సి జొన్నలు, ఆప్షన్ డి అరిగేలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాగులు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. ఇటాలియన్ మిల్లెట్ ఏ కొర్రలు, లిటిల్ మిల్లెట్ సాములు, ఫింగర్ మిల్లెట్ రాగులు, కామన్ మిల్లెట్ ఒరిగేలు. కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ 1 ఏ, 2 బి, 3 సి, 4 డి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ధాన్యపు గింజల నుండి తయారు చేసిన నూనెల యందు అధికంగా లభించే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ ఈ, ఆప్షన్ బి కే, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఏ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈ. కింది వానిలో థయామిన్ అధికంగా దేనిలో లభిస్తుంది? ఆప్షన్ ఏ జొన్న, ఆప్షన్ బి మొక్కజొన్న, ఆప్షన్ సి రాగులు, ఆప్షన్ డి తవుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తవుడు. నెక్స్ట్ క్వశ్చన్, పప్పుల యందు ప్రోటీన్లు ఎంత శాతం లభిస్తాయి? ఆప్షన్ ఏ 30-35%, ఆప్షన్ బి 20-25%, ఆప్షన్ సి 15-20%, ఆప్షన్ డి 30-40%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 20-25%. నెక్స్ట్, ధాన్యాలు మరియు పప్పులను తీసుకున్నప్పుడు దాదాపుగా జంతు సంబంధిత ఆహారం నందు లభించే ప్రోటీన్లతో సమానంగా ప్రోటీన్ను ఇస్తుంది. ఏ నిష్పత్తిలో ధాన్యాలు మరియు పప్పులను తీసుకున్నప్పుడు దాదాపు జంతు సంబంధిత ఆహారం నందు లభించే ప్రోటీన్తో సమానంగా ప్రోటీన్లను ఇస్తుంది? ఆప్షన్ ఏ 8:1, ఆప్షన్ బి 9:1, ఆప్షన్ సి 1:8, ఆప్షన్ డి 1:9. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 8:1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో అధికంగా కాల్షియంను అందించే పప్పు దినుసు ఏవి? ఆప్షన్ ఏ పెసలు, ఆప్షన్ బి శనగలు, ఆప్షన్ సి ఉలవలు, ఆప్షన్ డి కందులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉలవలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో ఏ పప్పులో యందు ఇనుము అధికంగా లభిస్తుంది? క్రింది వాటిలో ఏ పప్పులో యందు ఇనుము అనేది అధికంగా లభిస్తుంది? ఆప్షన్ ఏ కందులు, ఆప్షన్ బి వినుములు, ఆప్షన్ సి బొబ్బర్లు, ఆప్షన్ డి వేయించిన శనగలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వేయించిన శనగలు. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని పప్పులలోకెల్లా అధికంగా మాంసకృతులను అందించేవి ఏవి? ఆప్షన్ ఏ కందులు, ఆప్షన్ బి పెసలు, ఆప్షన్ సి చిక్కుళ్ళు, ఆప్షన్ డి బఠానీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చిక్కుళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో మాంసకృతుల పరంగా అధిక జైవిక విలువను కలిగి ఉన్న పప్పు ఏది? ఆప్షన్ ఏ ఎర్రపప్పు, ఆప్షన్ బి శనగలు, ఆప్షన్ సి కందులు, ఆప్షన్ డి బఠానీలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎర్రపప్పు. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక యాంటీ ఆక్సిడెంట్ విలువలను కలిగి ఉన్న పప్పు ఏది? అత్యధిక యాంటీ ఆక్సిడెంట్ విలువను కలిగి ఉన్న పప్పు ఏది? ఆప్షన్ ఏ రాజ్మా, ఆప్షన్ బి కందులు, ఆప్షన్ సి పెసలు, ఆప్షన్ డి శనగలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజ్మా. నెక్స్ట్ క్వశ్చన్, గింజల యందు అధికంగా లభించే అమైనో ఆమ్లం ఏది? ఆప్షన్ ఏ అర్జినైన్, ఆప్షన్ ఏ గ్లూటామైన్, ఆప్షన్ సి గ్లోబిన్, ఆప్షన్ డి ఐసోటాసిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అర్జినైన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో వేని యందు ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది? ఆప్షన్ ఏ వేరుశనగ, ఆప్షన్ బి బాదం, ఆప్షన్ సి సోయాబీన్, ఆప్షన్ డి నువ్వులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వేరుశనగ.
నెక్స్ట్ క్వశ్చన్, అన్ని రకాల గింజలలోకెల్లా అధికంగా ప్రోటీన్ను అందించేది ఏది? ఆప్షన్ ఏ బాదం, ఆప్షన్ బి వాల్నట్, ఆప్షన్ సి సోయాబీన్, ఆప్షన్ డి నువ్వులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సోయాబీన్. నెక్స్ట్ క్వశ్చన్, నియాసిన్ అధికంగా లభించే నూనె గింజలు ఏవి? నియాసిన్ అధికంగా లభించే నూనె గింజలు ఏవి? ఆప్షన్ ఏ వేరుశనగ, ఆప్షన్ బి నువ్వులు, ఆప్షన్ సి బాదం, ఆప్షన్ డి సోయాబీన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వేరుశనగ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏ నూనె గింజల యందు ఇనుము అధికంగా ఉంటుంది? ఆప్షన్ ఏ గార్డెన్ క్రేస్ గింజలు, ఆప్షన్ బి పొద్దుతిరుగుడు, ఆప్షన్ సి వేరుశనగ, ఆప్షన్ డి పత్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గార్డెన్ క్రేస్ గింజలు. నెక్స్ట్ క్వశ్చన్, మంకీ నట్స్ అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ వేరుశనగ, ఆప్షన్ బి గార్డెన్ క్రేస్ గింజలు, ఆప్షన్ సి వాల్నట్, ఆప్షన్ డి పొద్దుతిరుగుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వేరుశనగ. పాలు అనగా నీటిలో తేలియాడే నూనెలు, ఆప్షన్ బి నూనెలైన తేలియాడే నీరు, ఆప్షన్ సి నీటిలో తేలియాడే మాంసకృతులు, ఆప్షన్ డి మాంసకృతులలో తెలియాడే నూనెలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నీటిలో తేలియాడే నూనెలు. నెక్స్ట్ క్వశ్చన్, పాలయందు ప్రధానంగా లభించే ప్రోటీన్ ఏది? ఆప్షన్ ఏ కేసిన్, ఆప్షన్ బి రెనిన్, ఆప్షన్ సి ఐసోల్యూసిన్, ఆప్షన్ డి అల్బుమిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేసిన్. నెక్స్ట్ క్వశ్చన్, మాల్దార్ రియాక్షన్ అనగా ఏమి? ఆప్షన్ ఏ పాలు విరిగిపోవడం, ఆప్షన్ బి పాలు వేడి చేసినప్పుడు గోధుమ రంగులోకి మారడం, ఆప్షన్ సి పాలు పెరగవడం, ఆప్షన్ డి పాలు జున్నుగా మారడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పాలు వేడి చేసినప్పుడు గోధుమ రంగులోకి మారడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాయనలో పాలలో లభించే బైకార్బోనేట్లు ఏవి? ఆప్షన్ ఏ కాల్షియం, ఆప్షన్ బి మెగ్నీషియం, ఆప్షన్ సి సోడియం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆవు పాలు యొక్క పిహెచ్ విలువ ఎంత? ఆప్షన్ ఏ 6.4 to 6.66, ఆప్షన్ బి 6.6 to 6.8, ఆప్షన్ సి 5.4 to 5.6, ఆప్షన్ డి 5.6 to 5.8. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 6.4 to 6.6. నెక్స్ట్ క్వశ్చన్, ఎంత సమయం పాటు పాలను 71.5 degrees Celsius వద్ద ఉంచినప్పుడు పాశ్చరైజేషన్కు గురి అవుతాయి? ఆప్షన్ ఏ 20 minutes, ఆప్షన్ బి 15 minutes, ఆప్షన్ సి 20 seconds, ఆప్షన్ డి 15 seconds. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 15 seconds. నెక్స్ట్ క్వశ్చన్, పాలయందు కాల్షియం మరియు ఫాస్ఫరస్లు ఏ నిష్పత్తిలో ఉంటాయి? ఆప్షన్ ఏ 1:2:1, ఆప్షన్ బి 2:1:1, ఆప్షన్ సి 1:2:2, ఆప్షన్ డి 2:1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1:2:1.